మరోవైపు పెనమలూరులో బోడే ప్రసాద్ కార్యాలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బోడేకు టికెట్ రాకపోవడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో తీవ్ర అసహనం నెలకొనగా టీడీపీ కార్యకర్త పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అయితే తోటి కార్యకర్తలు అడ్డుకోగా చంద్రబాబు వ్యతిరేక నినాదాలతో ఉద్రిక్తత తలెత్తింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పుట్టపర్తి టికెట్ బీసీలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ వారు రోడ్డుపై బైఠాయించారు. రెండవ జాబితాలు పల్లె రఘునాథరెడ్డి కోడలికి చంద్రబాబు టికెట్నిచ్చారు. దీంతో వడ్డెర సామాజిక వర్గ నేతలు ఆందోళనకు దిగారు. 30 ఏళ్లుగా వడ్డెరలను చంద్రబాబు మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నివాసం ముందు ఆందోళన చేస్తూ ఉన్న వడ్డెర సంఘ నాయకుడు మల్లెల జయరామ్ను పోలీసులు ఈడ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు సార్లు ఈ రోజు